ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ కు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు కదం తొక్కాయి। సీఎం జగన్ అధికారిక నివాసం వద్ద టీడీపీ అనుబంధ విభాగాలు పలు విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి। జాబ్ క్యాలెండర్ లో అతి తక్కువ ఉద్యోగాలు పేర్కొనడం ఏంటని విద్యార్థులు మండిపడ్డారు। తాడేపల్లిలోని సీఎం నివాసానికి వెళ్ళే ప్రధాన మార్గం దగ్గర ఆందోళనకారుల్ని పోలీసులు అడ్డుకున్నారు। జగన్ కు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాల నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు। ఈ క్రమంలో తోపులాటలు విద్యార్థుల అరెస్టులు టీడీపీ నేతల నిరసనలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది। రెండు లక్షల 30,000 ఉద్యోగాలు కల్పించాలనే డిమాండ్తో చలో తాడేపల్లికి ఆల్ పార్టీ విద్యార్థి యువజన సంఘాలు పిలుపునిచ్చాయి। జాబ్ క్యాలెండర్ పేరుతో ప్రభుత్వం నిరుద్యోగుల్ని మోసగిస్తోందని విద్యార్థి యువజన సంఘాలు ఆరోపించాయి। ఇందులో భాగంగా సోమవారం విద్యార్థి యువత టీఎన్ఎస్ఎఫ్ సహా వివిధ సంఘాలు నిరసనకు పిలుపునిచ్చాయి। దీంతో సీఎం జగన్ నివాస పరిసరాల్లో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు। తాడేపల్లి పెట్రోల్ బంక్ నుంచి సీఎం నివాసానికి వెళ్లే దారిలో 4 చెక్పోస్టులు పెట్టి వచ్చిపోయేవారిని అణువణువున తనిఖీలు చేశారు। ఇప్పటికే రాజధానిలో రైతు నేతలకు కూడా సిఆర్పిసి సెక్షన్ 149 ప్రకారం పోలీసులు నోటీసులు ఇచ్చారు। సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడి నేపథ్యంలో విజయవాడలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది। కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడికి విద్యార్థి యువజన సంఘాలు యత్నించాయి। ఈ క్రమంలో నగర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు। టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ప్రతినిధుల్ని అరెస్ట్ చేశారు। అరెస్ట్ చేసిన వారి వద్ద నుంచి సెల్ ఫోన్లు కూడా లాక్కున్నారు। పోలీసుల తీరుపై విద్యార్థి సంఘాల ప్రతినిధులు మండిపడ్డారు। మరోవైపు విద్యార్థి సంఘాల కార్యాలయాలు ఇళ్ల వద్ద పోలీసుల నిఘా కొనసాగింది। చలో తాడేపల్లికి యువత పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని విద్యార్థులు ఆరోపించారు। సంబంధం లేని వ్యక్తుల్ని కూడా స్టేషన్లకు రావాలని ఒత్తిడికి గురి చేశారు। పలువురు విద్యార్థి సంఘాల నేతల్ని పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు। చట్టాన్ని అతిక్రమించి ముట్టడికి వస్తే కఠిన చర్యలు ఉంటాయని గుంటూరు ఎస్పీ ఆరిఫ్ హాఫీజ్ హెచ్చరికలు జారీ చేశారు। పోలీసుల తీరుపై విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు। నిన్నటి నుంచే పోలీసులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ వాటిని లెక్క చేయకుండా తాడేపల్లి చేరుకున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు। గుంటూరు జిల్లాకు వస్తున్న వారిని గుర్తించడానికి పోలీసులు డ్రోన్ కెమెరాలు వినియోగించారు। అన్ని విద్యార్థి యువజన సంఘాలు కావచ్చు, మరి టీఎన్ఎస్ఎఫ్, తెలుగు యువత, ఎన్ఎస్యుఐ, డివైఎఫ్ఐఎస్ఎఫ్ అందరూ విద్యార్థులు మరి సీఎం గారి ఇంటికి ముట్టడికి పిలుపునిస్తే ఎక్కడికెక్కడ అక్రమంగా అరెస్టులు చేసి మా నినాదాన్ని మా ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లకుండా అణచివేయాలని చూస్తున్న ఈ ముఖ్యమంత్రి యొక్క వైఖరి త్వరలోనే స్వచ్ఛ పలుకుతామని చెప్పి నిన్ను గద్దె దింపే వరకు మేము పోరాడుతూనే ఉంటామని చెప్పి రీక్యాలెండర్ని మళ్ళీ విడుదల చేసేంత వరకు మేము ప్రజల్లోనే రోడ్లపైకి వచ్చి పోరాడతామని చెప్పి ఈ ముఖ్యమంత్రి గారికి సవివరంగా సూటిగా టీఎన్ఎస్ ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాం। ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు।